మద్య నిషేధానికి మంగళం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర మద్యం పాలసీలో గొప్ప మార్పును ప్రకటించారు చడిచప్పుడు లేకుండా అంచలవారి వారి మద్య నిషేధం వాగ్దానానికి మంగళం పడేశారు రెండేళ్ల పాలనపై విడుదల చేసిన పదహారు పేజీల పత్రంలో మద్య నిషేధం పదాన్ని తుడిచేసి దాని స్థానంలో మద్య నియంత్రణ అనే పదాన్ని చేర్చారు తాగుడు దురలవాటు కారణంగా చితికిపోతున్న కుటుంబాలను కాపాడేందుకు ప్రభుత్వం అంచెలవారీగా మద్య నియంత్రణ అమలు చేస్తుంది అని ముఖ్యమంత్రి ప్రకటించారు అయితే రెండు సంవత్సరాల క్రితం జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా స్వీకారం చేసిన సందర్భంగా అంచెల వారీగా సంపూర్ణ మద్య నిషేధం విధిస్తామని వాగ్దానం చేశారు సంపూర్ణ మద్య నిషేధం లక్ష్యంగా నూతన మద్యం పాలసీ ప్రకటించారు అందులో భాగంగా మద్యం అమ్మకాలను తగ్గించడం కోసం అంటూ వ్యాపారాన్ని ప్రభుత్వ పరం చేశారు అలాగే మద్యం షాపుల సంఖ్యను గడిచిన రెండు సంవత్సరాలలో నాలుగు వేల మూడు వందల ఎనభై నుంచి రెండు వేల తొమ్మిది వందల ముప్పై నాలుగుకు తగ్గించామని ప్రభుత్వం చెప్పుకొచ్చింది అయితే మద్యం షాపుల సంఖ్య తగ్గినా మద్యంపై వచ్చే ఆదాయం మాత్రం ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతూనే ఉందని గణాంకాలు సూచిస్తున్నాయి దేశంలో ఇంకెక్కడా లేని చిత్ర విచిత్ర బ్రాండ్స్ తెచ్చి ధరలు పెంచి ప్రభుత్వం ఆదాయాన్ని పెంచుకుంటోంది అన్న విమర్శ అయితే చాలా బలంగా వినిపిస్తోంది అయితే మద్యం తయారీ వ్యాపారం పూర్తిగా వైసీపీ నాయకులు సానుభూతిపరుల చేతుల్లో ఉందని కూడా విపక్షాలు విమర్శిస్తున్నాయి అదలా ఉంటే సంపూర్ణ మద్య నిషేధం విషయంలో నిబద్ధతతో ఉన్నామంటున్న ప్రభుత్వం మద్య నిషేధం పదాన్ని తొలగించి మద్య నియంత్రణ అనే పదం ఎందుకు చేర్చింది ఈ మార్పు ఉద్దేశపూర్వకంగా జరిగిందా లేక పొరపాటు దొర్లిందా అంటే అధికారులు ఉద్దేశపూర్వకంగానే మార్పు జరిగిందని అంటున్నారు మద్యం ఆదాయాన్ని ఏస్కో రెవెన్యూగా చూపించి ప్రభుత్వం వివిధ బ్యాంకుల నుంచి పదివేల కోట్ల రుణం తీసుకుంది ఈ కారణంగానే మద్యం పాలసీలో నిషేధం తొలగి నియంత్రణ వచ్చిందని అధికార వర్గాల సమాచారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సంస్థ వివిధ పథకాల అమలుకు సుమారు పదహారు వేల కోట్లు రుణం సేకరించాలని నిర్ణయించింది ఈ విషయాన్ని బడ్జెట్లో కూడా చూపించారు ఇందుకు కూడా మద్యం ఆదాయమే ఆధారం ఓవైపు సంపూర్ణ మద్య నిషేధం అంటూనే ప్రభుత్వం మద్యం ఆదాయాన్ని పెంచుకో చూస్తోంది అనేందుకు ఇంతకంటే వేరే సాక్ష్యం అక్కరలేదని అంటున్నారు మద్యం అమ్మకాల ద్వారా రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి ఆర్థిక సంవత్సరంలో పదిహేడు వేల ఆరు వందల కోట్ల ఆదాయం వచ్చింది ఆ ముందు సంవత్సరంలో కూడా అంతే ఆదాయం వచ్చింది రెండు సంవత్సరాలలో ప్రభుత్వం మద్యం ధరలను నూట ఇరవై ఐదు శాతం పెంచింది ఈ పరిణామాలను గమనిస్తే సంపూర్ణ మద్య నిషేధం సంపూర్ణ అసత్యం